కొండల్లోనూ వాగుల్లోనూ పడి ప్రాణాలు కాపాడాం కదా, మనల్నే మోసం చేయిచ్చా? బస్తీ పిల్ల బస్తీ పిల్లే బాబోయ్, దొంగల దగ్గరే దొంగలించింది. దొంగలించలేదు, హడావిడిలో వస్తూ అనుకోకుండా తెచ్చేశాను. లేకపోతే తెచ్చేదాన్ని కాను. పువ్వుల మెత్తగా ఉంది చెయ్యి, ఎందుకు చెప్పండి ఇంత పరుగు మోయడం? ఇచ్చేయండి ఇచ్చేయండి, ఆ పరుగు మీద మేమే మోస్తాం. సంచిలో
పరిగెత్తు. దొంగ దొంగ పట్ట పగలు, ఈ సదాశివం కళ్ళ ముందు ఆ పొరుగురు అమ్మాయి దగ్గర దొంగతనం చేస్తారా? మా నాడి కొట్టుకుందే, మీ నాడి గురించి అన్నాను. ఎవరో సంచి మేడం, ఇదిగోండి మీ బ్యాగ్. మీలాంటి నూరుగురు ఇన్స్పెక్టర్లు ఉంటే చాలు, దేశంలో దొంగతనాలే జరగవు. మరీ పొగిడేస్తున్నారు మేడం. లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. అటు బుట్ట ఇటు తట్ట చిక్కుకుంది ఇట్ట దొంగ కోడి పెట్ట. చేతులు కట్టి అట్ల బండ్ల పడేయండి రా, స్టేషన్ తీసుకెళ్ళాలి. జామురాతిరేళా జంట దొంగలంట సందుకొందులెంట దొరికిపోయిరంట. ఊరికంత నేనే రా గొప్ప. కృష్ణయ్య ఏడవక, దేవుడు తలుపు మూసేసిన కిటికీ తెరిచిపెట్టాడు. ఇచ్చుడు సంచి కత్తిరించాగా. నీ మొహం ఏముందా ఇందులో? కొండం తవ్వి చిట్టెలు కను పట్టుకొచ్చినట్టు. ఒట్టి చెల్లితో వెళ్ళడం అందుకు ఏదో ఒకటి దొరికింది కదా అని తెచ్చా. తుపాకీ స్టాప్, స్టాప్, స్టాప్. పైడి బాబు సార్, వాళ్ళ దగ్గర తుపాకీ ఉందని చెప్పొచ్చు కదరా. కదండి సరే పావయ్యా. స్వామి శరణం. తమ్ముడు తగలరా అని చోట తగిలితే ప్రమాదం. పేల్చకనైనా చండిరా. కదిలితే కాల్ చేస్తా. డబ్బు తీసుకుని కుబురి పొత్తు నాడు కుదిరిని ఇలా మోసం చేస్తారా? దొంగ పిరుగులారా, మీరు అసలు చస్తి బాగుపడరు. ఏమండి, ఏమన్నా దిగుతున్నారు? ఆడకూతున్నా, అదిగో అక్కడ దాకుంది. ఇందా ఊరుకరా, ఇంట్లోకి పారిపోయిందా ఆ పిల్లనా? అయ్యగారు తీసుకురమ్మన్నారా? రాను పో అంటే ఏం చేస్తారా? కొట్టి లాక్రమ్మన్నారా? తీసుకుపోండి. మహాబెంకి పిల్ల ఇందులో పెట్టి బయట తాళం వేయండి. చెన్నై గారు స్వయంగా వచ్చారు, మాట్లాడుకుంటారా? రాను చెప్తున్నాను కదా, చెయ్యొద్దురా. అడ్డగాడుగా ఎందుకు పెద్ద మక్కలు కొడుతున్నారు? ఆడపిల్ల దగ్గర పాషం చూపిస్తున్నావే, సిగ్గుపాలోడా? నోరు మూసుకు పదవే. నా వల్లే ఇదంతా. అన్నా ఆ బండి ఆపాలి, పోనీ. ఏంటి ఆ బండి ఏదో వల్ల పట్టాలి అంతే కదా, వట్ట సూత్త ఉండి నేను అట్టేస్తాను. Come on.
నాన్న ఇద్దరు పోయారు. పోయిన వాళ్ళు నన్ను కూడా ఎంపడి తీసుకుపోయింటే ఎంతో బాగుండేది. అందరిలాగా నన్ను నా మేనమ వచ్చిన వెంకట్రాయుడు చేతికి అప్పగించిపోయారు. మా మామ మంచోడు కాడు. ఓం నమస్తుతే భగవతాయ నమః. నన్ను ఇంతకాలం పెంచి పెద్ద చేసిన మావయ్యకి నా మీద కాస్త కూస్తూ అభిమానం ఉంటుందని తప్పుడు అంచనా వేసుకున్నాను. మలయాళం చూసిన మా ఇంటికి వచ్చినప్పుడే మా మావయ్య అసలు నాకు తెలిసింది. రాహు 18, భావాధిపతి గురు 12. ఆ అమ్మిణిని కొంచెం లోపలికి వెళ్ళమంటారా? సీతాలు లోపలికి వెళ్ళు. రాహు బుధను 8లో చేరి ఉన్నారు. లగ్నాధిపతి అయిన గురు 12లో పొంచి చూస్తున్నాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పేనా? చెప్పండి. సీతాలు అనే ఈ అమ్మిని జాతక ప్రకారం మాతృ సహోదరునికి అంటే మేనమామకి ఆయుష్కి దోషం దేవశత్రు. మీ రెండు పేర్లు ఒకరికి గండం వచ్చే తీరుతుంది. అమ్మిని ఆయుస్సు పెరిగితే మీ ఆయుస్సు తరుగుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, ఈ జాతకం చెప్పిన మాట. పుష్పవల్లి, నేను సీతాలను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఏమండి? ఏంటి ఇప్పుడు లోకంలో ఎవరూ చేయని పని చేస్తున్నానా? నేను మేనమావనే కదా, చేసుకుంటే తప్పేంటి? అదేమిటండి? నీకేమే, దాన్ని ఉంచుకున్నాననుకుని నోరు మూసుకో. నీకెందుకండి వక్రబుద్ధి? పాప అది చిన్నపిల్లండి. ఈ చిన్న వెంకట్రాయుడికి వక్రబుద్ధి నమ్మోదే, చిన్నపిల్లలు నమ్మోదే. ఇప్పుడు ఏంటంటారా? దాన్ని చేసుకుంటే దాని ఆస్తి పాస్తులు నాకే చెందుతాయి కదా, తర్వాత చేయాల్సింది ఏదో చేద్దాం. అది నాకు గండం కాదే, నేనే దానికి గండం. నేను మాట్లాడటం అనేసి 5 నిమిషాలైంది, ఇంకా ఊగొడుతున్నావా? వాడు నిద్రపోయి చాలాసేపోయింది. ఇద్దరు దొంగ పిల్లలు నమ్ముకొచ్చానే, పర్వాలేదా? పర్వాలేదు, పడుకుని నిద్రపో. రే పడుకోరా.